నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. పేసీవాడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పేసీవాడి సమస్యను గుర్తించడం ఎలా, పేసీవాడి సమస్య ఉన్నవారికి సహజంగా గర్భం వచ్చే ఛాన్స్ ఉందా, పేసీవాడి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేయాలా, పేసీవాడి సమస్యలకు చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు 39 సంతాన సాఫల్య కేంద్రం నుంచి డాక్టర్ తేజస్విని. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి? సో ఈ పీసీఓడి అనేది వాడుక భాషలో ఏదైతే మనం వింటూ ఉన్నామో, దీన్ని యాక్చువల్గా మనము క్లినికల్గా తీసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీన్ సిండ్రోమ్ లాగా గుర్తించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళలో మెయిన్గా మనం మోస్ట్ కామన్గా గమనించే సిమ్టమ్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, అంటే వాళ్ళకు పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉండడం చాలా మటుకు గమనిస్తూ ఉంటామన్నమాట. సో వీళ్ళలో ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన వైఫల్యతతో బాధపడుతున్న వాళ్ళలో పీసీఓఎస్ అనేది కూడా ఒక కారణంగా మనం గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళలో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు కొన్నిసార్లు ఏంటి అంటే హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్, అంటే ఫేస్ మీద కావచ్చు, లేదు అంటే ఇతర బాడీ పార్ట్స్ మీద ఎక్సెసివ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది కూడా గమనించడం జరుగుతుంది. వీటితో పాటు యాక్నీ అంటే ఎక్సెసివ్ పింపుల్స్, అవి నార్మల్ డర్మటాలజీ ట్రీట్మెంట్కి తగ్గట్లేదు అన్నప్పుడు కూడా మనము పీసీఓఎస్ కాంపోనెంట్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. వీటితో పాటు మనము అల్ట్రాసౌండ్ని బట్టి కూడా పీసీఓఎస్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం మేడం. విమల గారు లైన్ లో ఉన్నారు. నమస్తే విమల గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పండి. మేడం, మా పాపకి 21 ఇయర్స్ మేడం. ఓకే మేడం, మా పాపకి 21 ఇయర్స్ మేడం. చెప్పండి. కానీ డేట్ లో సరిగా రావట్లేదు మేడం, అంటే డేట్స్ ఇర్రెగ్యులర్ గా 3 మంత్స్ కి 4 మంత్స్ కి అట్లా వస్తున్నాయి. కానీ చాలా మంది గైనకాలజిస్టుల దగ్గర చూపించాము, కానీ ఎక్కడ సెట్ అవ్వడం లేదు మేడం. ఓకే. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీ కన్సర్నా, లేకపోతే ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మీ పాప కన్సర్నా? ఓకే ఓకే. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటున్నారు కాబట్టి ఒకసారి మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి గల మోస్ట్ కామన్ కాజెస్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో మనము మెయిన్గా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ ఇలాంటివి చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. దీంతోపాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి కూడా మీ గైనకాలజిస్ట్ ఇఫ్ నెససరీ ప్రొలాక్టిన్ ఇట్లాంటి హార్మోనల్ టెస్ట్ కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో మనము మనకు వచ్చిన ఆ రిపోర్ట్స్ని బట్టి ఒకవేళ మనము పీసీఓఎస్ కాంపోనెంట్ ఉంది అని సస్పెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారన్నమాట. బట్ మీ సైడ్ నుంచి మీరు చేయగలిగింది ఏంటి అంటే ఒకవేళ అధిక బరువు ఏమన్నా ఉన్నట్టు మీ వెయిట్ని బట్టి, మీ బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి మనము గమనించినట్టయితే ఆ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ బాడీ మాస్ ఇండెక్స్ని మనము కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా కూడా మన హార్మోనల్ ప్రొఫైల్ మీద, మెటబాలిక్ ప్రొఫైల్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. మరొక కాలర్ని తీసుకుందాం. కనకరాజు గారు లైన్లో ఉన్నారు. నమస్తే కనకరాజు గారు. కనకరాజు గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి. ఓకే. ఓకే. నాది 3 ఇయర్స్ అయితే మేడం, పిల్లలు లేరు, హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ఉంది అన్నారు. ఓకే. టాబ్లెట్స్ ఇస్తారు మేడం, ఇంజెక్షన్స్ ఇస్తారు, వాడుతున్నాయి. 3 ఇయర్స్ అయితే ఇంకా పిల్లలు అయితే లేరు. ఓకే. సో మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి మనము వైఫ్ అండ్ హస్బెండ్ని ఇద్దరిని
ఒకేసారి ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం ఈక్వలీ ఇంపార్టెంట్ అనమాట. మీకు పీసీఓఎస్ సమస్య ఉంది అని వాళ్ళు డయాగ్నోస్ చేసినట్టయితే 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి సెమెన్ అనాలిసిస్ కూడా చేశారా, సెమెన్ టెస్ట్ రిజల్ట్ ఎలా ఉంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నట్టయితే మీది ట్యూబ్స్ టెస్ట్ అనేది చేశారా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ట్యూబ్ టెస్ట్ అయ్యింది, నార్మలే ఉంది, ఓపెనే ఉంది, అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న, సెమెన్ టెస్ట్ నార్మల్గానే ఉంది అన్న, ఓవులేషన్ ఇండక్షన్ మీకు మీరు ఇదివరకు చెప్పినట్టు మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అన్నట్టు అంటున్నారు కదా, సో ఆ మెడిసిన్స్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా మీకు ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అనేది స్కాన్స్ బట్టి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం ఉంటుందన్నమాట. సో మనము ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఎవాల్యుయేషన్ అనేది సేమ్ టైం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ చేయించడం ఇంపార్టెంట్, ఆడవాళ్ళలో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్, దాంతోపాటు ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టయితే చాలా ఇంపార్టెంట్, దీంతోపాటు ట్యూబ్ టెస్ట్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి మనం ట్యూబ్ టెస్ట్ చేసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అన్నమాట. మరొక కలర్ లైన్ లో ఉన్నారు ఆదిలక్ష్మి గారు. నమస్తే ఆదిలక్ష్మి గారు. నమస్తే అండి. మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి మా మేడం. నమస్తే మేడం. నమస్తే. పాపది 16 ఇయర్స్ మేడం. 9 ఇయర్స్ కే పాప మెచ్యూర్ అయిందండి. ఓకే. అప్పటి నుంచి పాపకి పీరియడ్ రావట్లేదండి. ఎన్ని హాస్పిటల్కి చూపించినా కూడా ఏం చెప్పట్లేదండి పాప గురించి. సో 9 ఇయర్స్కే మెచ్యూర్ అవ్వడం అన్నట్టంటే దాన్ని మనము ప్రికాషన్స్ ప్యూబర్టీ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి గల హార్మోనల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో మనము అవి తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇఫ్ నెసెసరీ కొన్ని స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ ఇలాంటివి కూడా వాళ్ళు సజెస్ట్ చేసి ఒకవేళ మనకు బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ హైపోథాలమస్ ఇట్లాంటి వాటిలో ఏమైనా ఇష్యూ ఉందా అనేది కూడా దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేసుకొని కారణాలు ఏంటి అని చూసుకొని దాన్ని బట్టి మనము డేట్ రావడానికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం ఉంటుందన్నమాట. మరొక కాలర్ తీసుకుందాం. సీమ గారు లైన్లో ఉన్నారు. నమస్తే సీమ గారు. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి. హలో. హలో హలో చెప్పండి. రైట్ మేడం. అంటే ఈ పీసీఓడి సమస్య అనేది ప్రధానంగా ఏ వయసులో వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? ఈ పీసీఓడి ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మెయిన్గా మనం గమనించే కామన్ సిమ్టమ్స్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్కి వచ్చినట్టయితే వాళ్ళలో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండడం అనేది చాలా కామన్గా గమనిస్తుంటాం అన్నమాట. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది మోస్ట్ కామన్ సిమ్టమ్గా మనం గమనిస్తుంటాం. అలా కాకుండా కొంచెం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి వచ్చారనుకోండి, వీళ్ళలో మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో డిలే కావచ్చు, లేకపోతే కన్సీవ్ అవ్వకపోవడము, ఇలాంటి ఇష్యూస్ అనేవి మోస్ట్ కామన్గా గమనిస్తూ ఉంటామన్నమాట. అండ్ వీటితో పాటు మనము పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఉదాహరణకు తీసుకున్నట్టయితే వాళ్ళలో టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఫ్యూచర్లో కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎస్పెషలీ ఒబేసిటీ అంటే దాంతోపాటు అధిక బరువు మనకు కంబైన్డ్గా ఉంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మెయిన్గా మనము షుగర్స్ అనేది ఎవ్రీ ఇయర్ అట్లా స్క్రీన్ చేసుకొని చూసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీళ్ళలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది అర్లీగా మనము క్యాచ్ చేసి ఐడెంటిఫై చేసినట్టయితే దాన్ని ఆన్సెట్ని డయాబెటీస్ ఆన్సెట్ని మనం డిలే చేయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మనము డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వచ్చు, మన ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీస్ చేసుకున్నట్టయితే దీని ద్వారా కూడా కొంచెం డిలే చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. మరొక కాలర్తో మాట్లాడదాం. భానుప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే భానుప్రసాద్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం. హా గుడ్ ఆఫ్టర్నూన్. మేడం మాకు ఫస్ట్ పాప మేడం 10 ఇయర్స్.
హలో హలో మేడం, మాకు ఫస్ట్ పాప మేడం, పాపకి 10 ఇయర్స్ అవుతున్నాయి. ఓకే. హలో మేడం. హలో 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 మేడం, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం మేడం, 3 మంత్స్ నుండి. ఓకే. ఇంకా కన్సీవ్ కాలేదు మేడం. సో ఈ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏదైనా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చిందా అండి? వచ్చిపోయింది మేడం. ఓకే. సో ఈ ఫస్ట్ పాప ఏజ్ 10 ఇయర్స్ అన్నట్టు మీరు చెప్తున్నారు, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చిందా లేదా అన్నట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వచ్చింది అన్నట్టయితే మనము అడిషనల్గా ఇంకా ఒకసారి సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. దీంతోపాటు ఒక బేసిక్ అల్ట్రాసౌండ్, అంటే ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎగ్ ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది మన బాడీలో అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఆడవాళ్ళ విషయానికి వస్తే. దీంతోపాటు ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేసుకుంటే మనకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా తర్వాత ఏమన్నా రిపీటెడ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయ్యాయా, లేదు అంటే ప్రీవియస్ సర్జరీస్ వల్ల ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయ్యాయా, ఇలాంటివి మనము ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఒకసారి ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వెళ్తే దాన్ని బట్టి మనము ప్రాబబుల్ కాజ్ ఏముండొచ్చు చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అనేది ఉంటుందన్నమాట. మరొక కాల్తో మాట్లాడదాము. శ్రవంతి నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రవంతి గారు. మేడం నమస్తే. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 9 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు మేడం. యాక్చువల్లీ నేను 2-3 చోట్ల చూపించుకున్నాను డాక్టర్ గారికి. ఓకే. యాక్చువల్లీ అప్పుడంతా నాకు ఏ ప్రాబ్లం లేదు, పుడతారులేండి అన్నారు. రీసెంట్ గా చూపించుకుంటేనేమో మీకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అన్నారు మేడం. ఓకే. అది వచ్చేసి నేను వెయిట్ అయ్యానంట. ఇప్పుడు వెయిట్ తగ్గాక పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోమంటారా, లేకుంటే ముందే ట్రీట్మెంట్ చేయించుకుంటారా? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 34 మేడం. సో మీ ఏజ్ 34 అండ్ మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ 9 ఇయర్స్ అయింది అంటున్నారు కాబట్టి, సో ఎక్కువ టైం అనేది వేస్ట్ చేయకుండా మీ హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేసి అండ్ దాన్ని బట్టి మీరు పీసీఓడి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతోపాటు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అనేది సిగ్నిఫికెంట్ టైం కాబట్టి ట్యూబ్స్ అనేవి కూడా ఓపెన్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫేవరబుల్గా ఉన్నాయి అన్నట్టంటే ఫాలికులర్ స్కాన్స్ చేసుకుంటూ మనము దాన్ని బట్టి ట్రీట్మెంట్, ఒకవేళ ఇఫ్ నెససరీ ఐఓఐకి ఏమన్నా వెళ్ళాల్సి వస్తుందా అనేది సెమెన్ అనాలిసిస్ని బట్టి డిసైడ్ చేయడం ఉంటుందన్నమాట. అలాగే మేడం, మనం ప్రధానంగా చూసుకుంటే పీసీఓడి సమస్య అనగానే చాలా వరకు కూడా కన్సీవ్ అవ్వట్లేదనే ఎక్కువగా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు కూడా గర్భధారణ సాధ్యమవుతుందా? సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మ్యారేజ్ డ్యూరేషన్ని బట్టి, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనము మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ను కూడా చూసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ వాళ్ళకి మనము ఓవులేషన్ ఇండక్షన్, అంటే విత్ ఓరల్ మెడికేషన్స్ కావచ్చు, కొన్నిసార్లు ఇంజెక్టబుల్స్ పెట్టాల్సిన అవసరం రావచ్చు, వీటి ద్వారా మనము ఫాలికల్ అనేది పెరగడానికి ట్రై చేస్తామన్నమాట. ఆ ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది మనం చూసుకోవడానికి కోసం ఫాలికులర్ స్కాన్స్ ఆర్ ఫాలికులర్ స్టడీ అనేది మనం మధ్యలో షెడ్యూల్ చేసుకుంటూ వాళ్ళకి ఫాలికల్ పెరుగుతుందా లేదా చూసుకొని ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి కూడా ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా కొన్ని కండిషన్స్లో రావచ్చు అన్నమాట. సో ఇలా ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా ట్రై చేశాక మల్టిపుల్ సైకిల్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది రీఎవాల్యుయేట్ చేసి కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొంతమందిలో ఏంటి అంటే ఈ ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి మనం టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్టబుల్స్ ద్వారా కూడా ట్రై చేశాక కూడా ఇంకా ఫాలికల్ పెరగట్లేదు అన్నప్పుడు వీళ్ళకి క్రానిక్ అనోవిలేషన్ లాగా మనం కన్సిడర్ చేసి వీళ్ళకి మనం ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అలా కాకుండా ఓరల్ మెడిసిన్స్ తర్వాత రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు ఇంజెక్షన్సే కాకుండా కొంతమందిలో లాప్రోస్కోపీ కూడా మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ లాప్రోస్కోపీ పద్ధతి ట్రై చేశాక కూడా 6 మంత్స్ to 12 మంత్స్లో ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు, విత్ మెడికేషన్ ఫాలికల్ పెరగట్లేదు, రెస్పాన్స్ లేదు అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అనేది అలాంటి కపుల్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. మరొక కాలర్తో మాట్లాడతాం. జక్రియా బేగం లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడండి.
నమస్తే మేడం. చెప్పండి మా. నమస్తే. చెప్పండి. మా కోడలకి మూడు నెలలు అవుతుంది మేడం. ఊరిలో మంటలు వస్తున్నాయి మేడం. హలో హలో మేడం. హలో 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 మేడం. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మా. ఇట్లా మాకు పెళ్లి మే 20 మేడం. ఇట్లా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఐయుఐ చేయొచ్చు అంటారా? అసలు ఐయుఐ అంటే ఏంటి? సో ఐయుఐ అనే పద్ధతిని మనము మెడికల్గా దాని ఫుల్ ఫామ్ గమనించినట్టయితే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. సో ఈ ఐయుఐ అనే పద్ధతి మనము చేయడానికి కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం చేస్తాము. సో యూజువల్గా మనం కామన్గా గమనించినట్టయితే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, లేదు అంటే మైల్డ్ టు మినిమల్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి, ఆర్ మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనము ఆడవాళ్ళలో బేసిక్గా చేసుకునే ఇనిషియల్ ఎవాల్యుయేషన్లో ఫాలికల్ మనకు పెరిగి రిలీజ్ అవుతుంది అన్నప్పుడు, ట్యూబ్లో అట్లీస్ట్ ఒక ట్యూబ్ ఓపెన్ ఉంది అన్న, అండ్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు, ఇలాంటి కపుల్స్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద పరిగణిస్తామన్నమాట. సో ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు, రఫ్లీ ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్లో మనం గమనించినట్టయితే ఒక 20-25% వరకు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా మనము ఐయుఐ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళ వయసు మీద అండ్ ఓవరాల్ ఎవాల్యుయేషన్లో మనకి ఏం ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై అయ్యాయి, మ్యారేజ్ అయ్యి ఎంత డ్యూరేషన్ అయింది, వీటన్నిటిని మనం కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఐయుఐ ప్రాసెస్ అనేది మనము స్టార్ట్ చేసుకోవడానికి ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా మనము ఫాలికల్ పెరగడానికి మెడిసిన్ అనేది పెడతామన్నమాట. సో పెట్టి మధ్యలో ఒక ఫాలికులర్ స్కాన్ అనేది చూసుకుంటాము. ఈ ఫాలికులర్ స్కాన్లో మనకు ఫాలికల్ పెరిగిందా, ఏ సైజ్ ఉంది, అండ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఐయుఐ అనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐయుఐ ప్లాన్ చేయడానికి ముందు ఫాలికల్ మనం రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది కూడా కొన్ని కేసెస్లో ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఈ ఐయుఐ ఒక డేట్కి మనం షెడ్యూల్ చేసినప్పుడు ఆ రోజు సెమెన్ శాంపిల్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్డ్ సెమెన్ శాంపిల్ని యూట్రస్లోకి డిపాజిట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఒక కాల్ అండి తీసుకుందాం డాక్టర్. రత్నవేణి పిఠాపురం నుంచి ఉన్నారు. నమస్తే రత్నవేణి గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం గురించి డాక్టర్కి చెప్పండి. మేడం నాకు 10 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. బాబు పుట్టారండి. ఫస్ట్ పీసీ కూడా ఉందని చెప్పారండి. ఓకే. అయితే 2 సంవత్సరాలు పుట్టాడండి బాబు. ఇప్పుడు మళ్ళీ 9 ఇయర్స్ అయిపోయిందండి. మళ్ళీ సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాబుది నేచురల్ గానే వచ్చిందండి? లేదండి, పిసిఓడి ఉందన్నారండి. అప్పుడు మందులు వాడితే వచ్చింది. అవునండి. ఓకే. సో ఇప్పుడు పిసిఓడి ఉంది అంటున్నారండి, కానీ రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేస్తున్నాయండి. సో రావట్లేదా దీన్ని ఇలాంటి కండిషన్స్ అంటే, ఫస్ట్ ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంది అన్నప్పుడు మనము ఇలాంటి కండిషన్స్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సో వీళ్ళలో మనము మోస్ట్ కామన్ చూసుకున్నట్లయితే ఫలోపియన్ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు పిసిఓడి సమస్య ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ వీళ్ళలో కొంచెం ఆనోవులేటరీ సైకిల్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఫాలికల్ పెరుగుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక ఫాలికులర్ స్కాన్, ఫాలికులర్ స్టడీ ఇలాంటివి చూసుకోవడం, ఎస్పెషలీ ఈ అవాంఛిత రోమాలు ఇలాంటివి ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చూసుకుంటూ ఒకవేళ ఫాలికులర్ స్కాన్ ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతుంది అన్నట్టు సెమెన్ అనాలిసిస్ చేయించడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ చేయించి దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఏది ప్రిఫర్డ్ ఆప్షన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది.
మరొక కాలర్ స్వరూప లైన్ లో ఉన్నారు. నమస్తే స్వరూప గారు. స్వరూప గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పండి మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. బొమ్మని బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అది ఒక ట్యూబ్ రిమూవ్ చేసేసాము. ఓకే. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మనము మోస్ట్ కామన్ కాజ్ లాగా గమనించినట్టయితే ట్యూబ్స్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ లోపల డెలికేట్ ఆర్కిటెక్చర్ అనేది ఏమన్నా డ్యామేజ్ అయిందా అన్నట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ తీసేశారు అంటున్నారు కాబట్టి అదర్ ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా అనేది అదే సమయంలో మనము చూసుకొని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. దీంతో పాటు అండ్ మోస్ట్ కామన్ కాజ్ మనము పెల్విక్ ఇన్ఫెక్షన్స్ లాగా గమనిస్తున్నాం కాబట్టి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా గమనించినట్టయితే దానికి నెససరీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని విత్ ప్రాపర్ గ్యాప్ అనేది సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. అలా కాకుండా ఒకవేళ ఆ అదర్ ట్యూబ్ ఏదైతే ఉందో అది ట్యూబ్ టెస్ట్లో మీరు చేయించినప్పుడు బ్లాక్ ఉంది అన్నప్పుడు అంటే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఐవీఎఫ్ లాగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ మిగిలిన ట్యూబ్ ఏదైతే ఉందో అది ఓపెన్ ఉందా లేదా అండ్ దాంతోపాటు మిగతా బేసిక్ ఎవాల్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే డాక్టర్, ఈ పీసీఓడి సమస్య అనేది ప్రధానంగా రావడానికి గల కారణాలు ఏంటి, అంటే అధిక బరువే కారణమా, వంశపారంపర్యంగా ఏమైనా వస్తుందా, దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో పీసీఓఎస్ సమస్య మనము గమనించినట్టయితే ఒక ప్రాపర్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ లాగా ఏమి ఉండదన్నమాట, బట్ జెనెటిక్ అలాంగ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన లైఫ్ స్టైలే కావచ్చు, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంక్రీజింగ్ ఒబేసిటీ, ఇవన్నీ కూడా మనకు పీసీఓఎస్ని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనకు పీసీఓఎస్ ఉంది అన్నప్పుడు వాళ్ళ సిస్టర్స్కి అండ్ మదర్కి కూడా పీసీఓఎస్ ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. బట్ ప్రాపర్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనేది దీనికి ఇంకా కనుక్కోలేదన్నమాట. జెనెటిక్ అలాంగ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కంబైన్డ్గా యాక్ట్ అయ్యి మనకు పీసీఓఎస్ అనేది మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో మన సైడ్ నుంచి యాజ్ అ ప్రివెంటివ్ మెషర్ మనము ఏం చేయగలము అన్నట్టంటే ఒక ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది త్రూ అ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, రొటీన్ ఎక్సర్సైజ్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసి హెల్దీ బాడీ మాస్ ఇండెక్స్ని మనం మెయింటైన్ చేసుకోవడం, ఒక హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. పీసీఓడి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎందుకు ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది, పీసీఓడి ఉన్న వాళ్ళు గర్భధారణ చేసే అవకాశం ఉంటుందా, ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి డాక్టర్ తేజస్విని గారి ద్వారా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ.